ఈ సమావేశానికి వచ్చిన కలెక్టర్ల గారికి, హెచ్ఓడీలకు, సెక్రటరీలకు, సీనియర్ ఆఫీసర్లందరికీ, మంత్రులందరికీ వార్మ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. ఇక్కడ కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకునేటప్పుడు మీ అందరూ కూడా రాజ్యాంగం, చట్టం, న్యాయం అన్న పదాలు అన్న విషయాల మీద పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. మీరు కూడా దాని మీద చదువుకొని ఉంటారు. తర్వాత మీరంతా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకొని జిల్లాలోకి అడుగులు పెడతాం. ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక విషయం స్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం అన్నది పనిచేయాలి. మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అన్నది ప్రతి క్షణం మనకు గుర్తుండాలి. నవరత్నాలు మన మేనిఫెస్టో అన్నది కేవలం 2 పేజీలు, ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి. ఈ మేనిఫెస్టో అన్నది మామూలుగా మిగిలిన సందర్భాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు ఇంతింతలా పుస్తకాలు టైప్ ప్రింట్ కొట్టి ఎలక్షన్లు అయిపోతూనే ఆ పుస్తకాలను తీసుకుని చెత్తబుట్టలో వేసేసి మేనిఫెస్టో అన్న పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి నుంచి మార్పు రావాలి. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి, ఒక బైబిల్గా కూడా భావించాలి. ప్రజలు మనకు ఓట్లు వేశారు, ఈ మేనిఫెస్టోను మనం గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓటేశారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది అని అంటే, వన్ ఐ సే ఇట్ ఈస్ ఆర్ గవర్నమెంట్ అని నేను అంటే అని నేను అంటే దాని అర్థం మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములని. ప్రజలు నాకు అధికారం ఇచ్చారు అని అంటే నాకు అధికారం ఇచ్చిన ప్రజలే మీ అందరికీ కూడా మీ పదవుల్లో మీరు కూర్చునేదానికి నా ద్వారా మీకు అధికారాన్ని ఇచ్చారు. సో మన గవర్నమెంట్ అన్నది ఇది మనది, వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. పై స్థానం నుంచి నేను మొదలు పెడితే గవర్నెన్సు, కింది స్థానంలో డెలివరీ చేసే మెకానిజం మీది. అందరం కలిసికట్టుగా ఒకటైతేనే ప్రజలకు మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకోగలుగుతాం, ప్రజల ఆకాంక్షలకు మనము దగ్గర కాగలుగుతాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 175 ఎమ్మెల్యేస్ హెవ్ బీన్ ఎలెక్టెడ్. 25 MPs to 22 MPs, 50% ఓట్ షేర్. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీస్ నంబర్స్ వర్ దేర్, దీస్ నంబర్స్ వర్ విజిబుల్. అంత హ్యూజ్ మ్యాండేటు, అంత భారీ మ్యాండేటు ప్రజలు మనకి ఇచ్చారు. ఇది ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు.
this should always be in our head, that we are here because people have trusted us. We are here because people have expressed their faith in us. And that being the reason, it is very important that this becomes our lifeline. దీంట్లో ఉన్న ప్రతి అంశము మనం పూర్తి చేయాలి. రేపు ఎన్నికలు వచ్చేసరికి ఇదే మేనిఫెస్టో చూపించి ఇందులో చెప్పిన ప్రతి అంశము మేము చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలోకి మనం పోవాలి. ఫర్ విచ్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఇన్ అ వెరీ 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 బిగ్ వే. ఇక్కడ ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా తీసుకొని రావాలి. డెమోక్రసీలో మనం అంతా ఉన్నామన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు. డెమోక్రసీలో 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి పలానివాడు మాకు ఎమ్మెల్యేగా కావాలి అని చెప్పి గెలిపించుకున్న పరిస్థితులు. That is the beauty of democracy. So we should always keep it in mind. Eppudu kuda manam gurtu pettukovali mata. MLA-lanu mee daggariki MLA-lu vachinappudu you need to receive them well. Mukhana oka chirunavu undali. MLA-le kaadu prajalaina kuda. మొట్టమొదటగా కనపడాల్సిందే ఒక చిరునవ్వు. యు నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. వాళ్ళు 2 లక్షల మంది ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు అన్నది మనం మర్చిపోకూడదు. ఇది డెమోక్రసీ అన్నది మనం అంతకన్నా మర్చిపోకూడదు. సో వాళ్ళని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఇది ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లూటింగ్ అనే యాక్టివిటీస్ కానీ దోచుకోవడం అన్నది కానీ ఇవి ఎవరు చెప్పినా దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఎంతటి పెద్దవాడన్నా కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా ఉండని దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్ట్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ కరప్షన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ లూటింగ్ దోచుకోవడం. ఇవి కాక ఇవి పక్కన పెట్టేస్తే మిగిలిన ఏ అంశంలో అయినా కూడా ఎమ్మెల్యేలను మీరు దగ్గర తీసుకోండి. ఎమ్మెల్యేలను మీరు ఓన్ చేసుకోండి. ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే డెమోక్రసీలో 2వ కన్ను మీరు. ఇద్దరు ఒకరైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారు. పలాని దగ్గర పలాన్ రకంగా జరగడం లేదు, పలాన్ రకంగా చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్పి మనకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. వి నీడ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ బికాస్ దిస్ ఇస్ డెమోక్రసీ. ఇది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల విషయంలో ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.